महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్రతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్। WMB పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం। మన ఇవాళ కుంభ రాశి వారికి ఈ యొక్క 2021 సంవత్సరంలో ధనపరంగా అద్భుతంగా కలిసి రావాలి। ఎందుకంటే కష్టపడుతూ ఉంటాము, నాలుగు డబ్బులు రావడం కోసమే కదా ఎవరైనా సరే కష్టపడేది। ఎందుకంటే నాలుగు డబ్బులు వస్తే ఫ్యామిలీని చక్కగా పోషించుకోవచ్చు, కావాల్సిన అవసరాలు తీర్చుకోవచ్చు। సో మీరు ఏ రెమెడీ చేసుకుంటే 2021లో అద్భుతంగా ధనం కలిసి వస్తుంది, అలాగే ఎటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేసుకుంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చక్కగా సఫలీకృతం అవుతాయి, మరియు మరొకటి ఏంటంటే వ్యాపారాల్లో చాలా చక్కగా లాభాలు రావాలి అనుకుంటే ఏం చేసుకుంటే లాభాలు వస్తాయి, అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం చెప్తానండి మీకు। ఇక్కడ అసలు కుంభరాశి నుంచి 2021లో ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ గనుక మనం పరిశీలించినట్లయితే మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహు నాలుగో భావంలో తిరుగుతూ శని గురువులు వ్యయంలో ఉన్నారు, అంటే ఏనాడు శని స్టార్ట్ అయింది కుంభరాశి వారికి, అలాగే ఒక సంవత్సరం నరైంది, దాదాపు సంవత్సరం అయింది, అలాగే వృశ్చికంలో కేతు ఉన్నాడు, ఇక చిన్న ప్లానెట్స్ అయితే మనం చెప్పనక్కర్లేదు। ఈ స్థితిని నక్షత్రాలని అన్నిటినీ పరిశీలిస్తే కుంభం వారికి ధనపరంగా బాగా కలిసి రావాలి అంటే ఏం చేయాలి, చాలా సింపుల్ అండి, బట్ పాటిస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి। అదేమిటి అంటే మీకు మూడు స్టెప్స్గా చెప్తాను ఇది, ఆ త్రీ స్టెప్స్లో మీరు ఏ మీకు ఏది నచ్చితే అది చేయండి, అంటే ఏది చేయగలిగితే అది చేయండి। ఏం చేస్తారంటే ఆకులు ఉంటాయి మనకి, తమలపాకులు, తమలపాకులు తీసుకొని చక్కగా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి మంగళవారం పూట సోమవారం పూట కూడా, సోమ మంగళ రెండు వారాలు, చాలామంది మంగళ శనివారాలు మాత్రమే చేస్తారు, అలాగా సోమ మంగళ రెండు వారాలు కూడా మీరు ఏం చేస్తారంటే స్వామివారికి ఆకు పూజ చేయించండి కుంభరాశి వారు। మరొక్కటి ఏం చేస్తారంటే వీటితో పాటు సింధూరం ఉంటుంది, సింధూర లేపనం పూసినటువంటి ఆకు పూజ చేయండి, ఆ సింధూరంతో మీకు వీలైతే తమలపాకు మీద జై శ్రీరామ్ అని చెప్పి రాయండి, అలా రాసి అభిషేకం చేయండి ఆకులతో, ఒక్కొక్క పత్రం వేస్తూ అష్టోత్తరం చదవండి, ఏ రోజు చదవాలి సోమ మంగళవారాలు, లేదు బుధవారం కూడా చేయొచ్చు, అంటే పర్టికులర్గా ఈ ఆకుతో చేస్తున్నాం కాబట్టి, అంటే ఈ మూడు రోజులు చేస్తే ఇంకా ఫలితం వస్తుంది, మనీ వైజ్గా మీరు కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు ఒక్కోసారి, కానీ ఇక్కడ మీరు ఇలా చేస్తూ కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది తుల కుంభరాశి వారికి, అలా ఎటువంటి సందేహం లేదు। అలాగే ఇంకొక చిన్న రెమెడీ చెప్తాను, గోశాలకు వెళ్ళి గోవులకి బుధవారం కానీ బుధ సోమ మంగళవారాలు గుర్తుపెట్టుకోండి, సోమవారం నాడేమో క్యారెట్స్ తినిపించండి గోవుకి, సోమవారం నాడు, మంగళవారం నాడేమో మనకి ముల్లంగి అంటారు, ముల్లంగి కానీ లేనట్లయితే కీరా అంటారు, అటువంటివి తినిపించండి, క్యారెట్స్ కూడా చక్కగా సన్నగా తురిమి తినిపించేటప్పుడు ఒకటే భావన అమ్మవారు స్వయంగా మేనిఫెస్టో ఈ రూపంలో ఉంది అని చెప్పి అనుకోండి, అలా తినిపిస్తూ వీలైతే బుధవారం కూడా తినిపించండి, అంటే బుధ సోమ మంగళవారాలు తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు ధనయోగం ఏర్పడుతుంది। అయితే ఆ తినిపించేటప్పుడు ఒక చిన్న మంత్రం ఏమిటది, తినిపిస్తున్న ప్రతిసారి కూడా మీరు ఏం చేస్తుండాలంటే తినిపిస్తున్నప్పుడల్లా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః ఇదంటూ తినిపించండి, అంటే ఎలా ఫీల్ అవుతారంటే ఒక యజ్ఞంలో సమిధలేసేటప్పుడు ఒక మంత్రం చెబుతూ స్వాహానంగానే యజ్ఞంలో సమిధేస్తాం, సమిధలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆజ్యం కానీ అంటే నెయ్యి కానీ వేస్తున్నప్పుడు ఏమంటాడు పురోహితుడు ఏమంటాడు, మేము స్వాహ అన్నప్పుడు వేయండి అనగానే వీళ్ళు ఇలా రెడీగా పట్టుకొని వేస్తూ ఉంటారు, అలాగా మీరు గోవుకి తినిపించేటప్పుడు శ్రీమాత్రే నమః అని చెప్పి అనుకుంటూ తినిపించండి, నేను చెప్పినట్టుగా ఈ మూడు రోజులు మీరే చూస్తారు। అలాగే
ఆకులతో పూజ చేసేటప్పుడు కూడా ఆంజనేయ స్వామిని రాముణ్ణి కూడా తలుచుకొని చేయండి, మీరే చూస్తారు. మొండి బకాయిలు ఉన్నా కూడా వస్తాయి మీకు డబ్బులు. ఎవరికో డబ్బులు ఇచ్చాము రాలేదు, అవి కూడా వస్తాయి మీకు. అలాగే మరొకటి ఏంటంటే బియ్యము గుర్తుపెట్టుకోండి, బియ్యము మరియు దానిమ్మ పళ్ళు ఈ రెండింటినీ కూడా సోమ మంగళ బుధవారాలు ఎన్నిసార్లు ఇవ్వాలి అని అడుగుతారు. మీకు ఎంత స్తోమత ఉంటే అన్నిసార్లు ఇచ్చుకోండి. నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయండి, నేను ఇవ్వగలను. ఒక కిలో ఇస్తారో 2 కిలోలు ఇస్తారో బియ్యం మీ ఇష్టం, 2 ఇస్తారో దానింపలు, 4 ఇస్తారో మీ ఇష్టం. సోమ మంగళవారాలు బుధవారాలు ఈ 3 రోజులు పురోహితుడికి దానంగా ఇవ్వండి. ఇలా ఇస్తున్నట్లయితే మీకే తెలుస్తుంది ఎంత చక్కగా యాక్టివేషన్ అవుతుందో. ఇక తర్వాత తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ అసలు పెట్టొచ్చా పెట్టకూడదా, ఎందుకంటే ఎల్నాడు సెన్ నడుస్తుందిగా, ఇన్వెస్ట్మెంట్స్ పెడితే ఏమైనా లాస్ అవుతాయేమో అని కంగారు పడుతూ ఉంటాం. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఎలా ఉంటాం మనం? ఫస్ట్ చేసినా లాభం రావాలి. ఎలాగా అంటే ఇక్కడ సింపుల్గా ఏం లేదు, మనం భూమి మీద కానీ బంగారం మీద కానీ పలానా పలానా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, అవి గ్రో అవ్వాలి. సింపుల్గా మీరు చేయాల్సింది ఒకటే, అదేమిటి అంటే శుక్రవారము బుధవారం గుర్తుపెట్టుకోండి. శుక్ర బుధవారాలలో చక్కగా బుధ శుక్ర గ్రహాల దగ్గర నేతితో దీపం వెలిగించండి. వీలైతే బుధ శుక్ర సోమవారం కూడా వెలిగించండి, బుధ శుక్ర సోమవారాలు. అయితే బుధ శుక్ర సోమవారాలు ఏం చేస్తారంటే బుధవారం నాడేమో రాహువుకి శుక్రుడి దగ్గర వెలిగించండి, బుధవారం నాడు రాహు శుక్ర గ్రహాల దగ్గర వెలిగించండి. అలాగే శుక్రవారం పూట బుధుడు చంద్రుడి దగ్గర వెలిగించండి, శుక్రవారం పూట దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి ఈ యొక్క కుంభరాశి వారికి. అలాగే మీకు గనక వీలైంది నేను గోశాలకు వెళ్ళగలను, నాకు దగ్గరలో గోవులు ఉన్నాయి అంటే గోవుకు సంబంధించిన రెమెడి చెప్తాను. సింపుల్గా ఏం లేదు, ఒక చపాతీ తీసుకోండి, తీపి చపాతీలు బెల్లంతో చేసిన ఉంటాయి, నూనె వేయకుండా ఉండేటువంటివి. లేదా చపాతీకి తేనె పోయండి, నూనె వేయనటువంటి చపాతీకి తేనె పూసి బుధ శుక్రవారాలు గోవుకి తినిపించండి. బుధ శుక్ర వీలైతే సోమవారం కూడా తినిపించండి. మీకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టుగా చాలా చక్కటి ఫలితాలు రావడం, ఎదుగుదల చాలా బాగుంటుంది. అలాగే వివాహం అవ్వట్లేదు, వివాహం సెటిల్ అవ్వాలి. ఎందుకంటే సహజంగానే కుంభరాశికి సప్తమం రవి అవుతాడు, సింహరాశి అవుతుంది. ఈ సంవత్సరం కొంత ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి వస్తున్న పరిస్థితి కూడా ఉంది కాస్త కుంభం వాళ్ళకి వివాహ విషయంలో. అయితే మరి ఏం చేస్తే అవి సఫలీకృతం అవుతాయి అంటే సింపుల్గా ఏం లేదు, శని గురువులకు సంబంధించిన దానం ఇవ్వండి సరిపోతుంది. శని గురువు అంటే తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము, అదేవిధంగా శనగలు ఎల్లో కలర్ వస్త్రం దానంగా ఇస్తే చాలు, మీకు వివాహ సంబంధించిన సెట్ అయిపోతూ ఉంటాయి. అయితే యోగం రావాలి కదండి, అంటే యోగం వచ్చినప్పుడే మీరు వింటారు కూడా, విని చేస్తారు కూడా. యోగం లేకపోతే మీరు చేయరు కూడా పని, ఎందుకంటే యోగం లేదు కాబట్టి మీకు చేయనివ్వదు అక్కడ, ఆటంకపరిచేటువంటి యోగం ఉంది కాబట్టి. కానీ బలంగా మనకు సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా అవుతుంది పని. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపారాల్లో చాలా చక్కటి లాభాలు రావాలనుకుంటున్నారు కుంభరాశి వారు, అప్పుడు ఏం చేయాలి అని చెప్పి చూసినట్లయితే సింపుల్గా ఆదివారము మంగళవారం గుర్తుపెట్టుకోండి. ఆది మంగళవారాలు ఈ 2 రోజులు ఏం చేస్తారంటే కుంకుమ ఉంటుంది, కుంకుమ తీసుకొని చక్కగా ఆదిత్యుడు మరియు కుజగ్రహాల దగ్గర ఈ 2 దగ్గర కుంకుమ పసుపు నెయ్యి ఈ 3 తీసుకొని నెయ్యితో దీపాన్ని వెలిగించి పసుపు కుంకుమలతో ఈ 2 గ్రహాలకి అలంకరణ చెయ్యండి. చేస్తూ గోశాలకు వెళ్ళి సింపుల్గా ఏం లేదు, గోవుకి టమాటాలు కానీ లేనట్లయితే క్యారెట్స్ కానీ
మరియు గోధుమ రవ్వ, క్యారెట్స్, గోధుమ రవ్వ ఏ రోజుల్లో తినిపిస్తారు అంటే ఆది, మంగళ, బుధవారం. గుర్తుపెట్టుకోండి, మంగళవారము, ఆదివారం, బుధవారం ఈ మూడు రోజులు కనుక తినిపిస్తున్నట్లయితే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా గ్రో అవుతాయి. అంటే ఇన్వెస్ట్మెంట్స్ కాదు, సారీ, లాభాలు, వ్యాపార లాభాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వ్యాపార లాభాలు ఉంటాయి. ఎందుకంటే చాలామంది వ్యాపారం చేస్తుంటారు, షాప్ పెట్టేస్తాడు, కానీ అది అప్పు తీసుకొచ్చి పెట్టడము, ఇన్వెస్ట్మెంట్కి మనీ తీసుకొచ్చి పెట్టడం, అవి అమ్ముడుపోకపోవడము, ఇక్కడ వడ్డీలు కట్టలేకపోవడం పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇవి చేసి చూడండి కుంభరాశి వారు, ఖచ్చితంగా మీ లైఫ్లో గ్రో అనేటువంటిది పెరుగుతుంది. శ్రీమాత్రే నమః.